केंद्र जलशक्ति शाख अधिकारులు కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నారు గెజెట్ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించున్నారు కేంద్ర జలశక్తి శాఖ అధికారుల ప్రెస్ మీట్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ గెజెట్ నోటిఫికేషన్ పై కేంద్ర జలశక్తి శాఖ అధికారులు ఏం చెప్పబోతున్నారు విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య వచ్చే జల వివాదాలకు సంబంధించి జలకి జగడాలకు సంబంధించి శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు ఈ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది గెజెట్ నోటిఫికేషన్ లో చాలా వివరంగా ఏ నది పరివాహక ప్రాంతంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఆ ప్రాజెక్టులకు ఎలకేషన్ ఏంటి ఆ ఎలకేషన్ యొక్క నీటిని ఏ రకంగా వాడుకోవాలి అన్న అంశంపై పూర్తిగా అధికారాలను आ बोट्स को आया नदी निर्वहणा बोट्स को दखल चेस्तू आ मेरे को गजेट नोटिफिकेशन जारी चेयडं जरिगिंदी प्रधानंगा ई कृष्णा नदी परिवाहक प्रांतंलो दादापु 36 सागुनीटि प्राजेक्ट उन्नायि अदे विधंगा गोदावरी नदी परिवाहक प्रांतंलो दादापु 71 प्राजेक्ट उन्नायि वीटन्निटि निर्वहण संबंधी पूर्ति बाध्यत अधिकारालु कूडा ई बोट्लके उंटायि ए विवादं वच्चिना गानी आ बोट्स निर्णय तीसुकोनि अक्कडिकक्कडे परिष्कारिंचेंदुकु गानु ఈ గెజెట్ నోటిఫికేషన్ ఈ అధికారాలు దక్కలు కావడంతో అది ఆ బోర్డుకు అధికారాలు సంక్రమిస్తాయి ప్రధానంగా 2014 విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత కొంతకాలంగా దాదాపు 7 ఏళ్లుగా కూడా ఈ బోర్డ్స్కు పరిధిని దాని యొక్క అధికారాలను తెలియజేస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పి కోరుతూ వచ్చారు ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తూ వచ్చింది అయితే తెలంగాణ వాదన మాత్రం ఈ బ్రిజేష్ కుమార్ అంటే రెండో విడత కృష్ణా నది నదీ జల వివాదాల ప్రత్యేక న్యాయస్థానం పూర్తి స్థాయిలో ఆ తీర్పు వచ్చిన తర్వాతనే ఈ బోట్స్ కు ఈ రకంగా గెజెట్ నోటిఫికేషన్స్ ఇస్తూ అధికారాలు ఇవ్వాలని చెప్పి కోరింది అయితే ఆంధ్రప్రదేశ్ మాత్రం గతంలో ఆల్రెడీ బచావత్ అవార్డ్స్ దాఖలు చేసింది కాబట్టి నీటి పంపకాలు జరిగాయి కాబట్టి బోట్స్ గనుక అధికారాలు ఉంటే ఎక్కడ ఎలాంటి వివాదాలు లేకుండా ఈ నీటిని ఇరు రాష్ట్రాలు కూడా ఎలాంటి వివాదాలు లేకుండా వాడుకునేందుకు అవకాశం ఉంటుందన్న అంశాన్ని చెప్పడమే కాకుండా సుప్రీం కోర్టు కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయకముందే కేంద్ర జలమంత్రిత్వ శాఖ యొక్క సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఈ రకంగా గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది మొత్తంగా కృష్ణా నది పరివాహ ప్రాంతంలో రెండే రెండు ప్రధాన ప్రాజెక్టులు ఒకటి శ్రీశైలం అదేవిధంగా నాగార్జున సాగర్ అదేవిధంగా గోదావరి నది పరివాహ ప్రాంతంలో రెండు ప్రధాన ప్రాజెక్టులు ఒకటి కాళేశ్వరం రెండోది పోలవరం నీటి నిర్వహణ సంబంధించినటువంటి సమస్యలు అదే విధంగా జల నీటిని ఏ రకంగా వాడుకోవాలి అదే విధంగా ఆ ఈ కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రెండు ప్రాజెక్టులు శ్రీశైలము అదే విధంగా సాగరు ద్వారా వచ్చే జల విద్యుత్తు యొక్క ఏ రకంగా ఎప్పుడు జల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం ఉంది వీటన్నిటిపై కూడా సవివరంగా ఈ 70 పేజీల గెజెట్ నోటిఫికేషన్లో వివరించడం జరిగింది ఈ గెజెట్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా ఒకటిగా 1:45 కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చెందిన అధికారులు పూర్తి స్థాయిలో దాన్ని వివరిస్తారు ఏ యొక్క బోర్డు యొక్క అధికారాలు ఏ రకంగా ఉంటాయి రెండు రాష్ట్రాలు దానికి సంబంధించినటువంటి ఏ రకంగా దానికి సంబంధించినటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి వీటన్నిటికీ సంబంధించి కూడా చాలా సవివరంగా ఈ రోజు జరగబోయే మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలియజేయడం జరుగుతుంది రెండు రాష్ట్రాలు కూడా ఆయా ఇరిగేషన్ మంత్రిత్వ శాఖ చెందినటువంటి అధికారులను అక్కడికి డిప్యూటేషన్ పంపించడం జరుగుతుంది ఆ బోర్డ్స్కు అదేవిధంగా ప్రతి బోర్డులో ఉన్నటువంటి అధికారులకు ఆ బోర్డ్స్ చైర్మన్ తీసుకునే బోర్డు మొత్తం కూడా తీసుకునే నిర్ణయాలను అమలు చేసే బాధ్యత ఆయా యంత్రాంగానికి ఉంటుంది పూర్తి దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా మరి కాసేపట్లో కేంద్ర జలమంత్రిత్వ శాఖ చెందినటువంటి అధికారులు వివరించడం జరుగుతుంది అయితే ప్రసాద్ ఇప్పుడు రెండు రాష్ట్రాల అభిప్రాయాలు మనం ఒకసారి చూసినట్లయితే గెజెట్ నోటిఫికేషన్ తర్వాత తెలంగాణ ఒక కొంత అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి నేపథ్యం మనం చూసాం ఇన్ కేజ్ ఈ వివరాలన్నీ చెప్పిన తర్వాత కూడా ఒక రాష్ట్రం నుంచి అభ్యంతరాలు వ్యక్తమైతే తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా అవసరమైతే సుప్రీం కోర్టు ఉంది రెండు అంశాలు ఉంటాయి ఇక్కడ ఈ బోర్డు పరిధిలో గనక బోర్డుకు అసలు అధికారాలు దాఖలు చేస్తూ ఈ రకంగా గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వద్దని ముందు నుంచి కూడా తెలంగాణ కోరుతుంది దీనికి సంబంధించి బ్రిజేష్ కుమార్ అంటే రెండో విడత కృష్ణా జల వివాదాలకు సంబంధించినటువంటి పంపకాల యొక్క పరిష్కారం తీర్పు ఇంకా రాలేదు కాబట్టి దానికి సంబంధించి తాము వేసినటువంటి పిటిషన్ ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి వీటన్నిటి పరిష్కారం అయిన తర్వాతనే అంతిమంగానే ఈ బ్రిజేష్ కుమార్ యొక్క తీర్పును అమలు చేసేందుకు గాను ఈ బోర్డ్స్కు అధికారాలు ఇవ్వాలి నువ్వు గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతూ వచ్చింది అయితే ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రతిసారి కూడా ఢిల్లీకి అదేవిధంగా కేంద్ర జలమంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు రావడంతో
చాలా కాలం తాత్సారం చేసినప్పటికీ కూడా దీన్ని ఈ రకంగా పెండింగ్ లో పెట్టడం అనేది సమంజసం కాదు ఎందుకంటే ఖచ్చితంగా స్పష్టంగా చాలా వివరంగా ఈ విభజన చట్టంలో కూడా పేర్కొనడం జరిగింది కాబట్టి ఆ విభజనలో చట్టంలో పేర్కొన్న మేరకు ఈ గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా గతంలో 1975 లో బచావత్తు ఏ రకంగా అయితే నీటి పంపకాలు చేసిందో వాటి ప్రాతిపదికనే ఈ బోట్స్ కూడా వ్యవహరించడం జరుగుతుంది అదే విధంగా ఏదైనా వివాదాలు ఉంటే రెండు రాష్ట్రాలను కూడా సంప్రదించి ఆ మేరకు ఆ సమస్యలు అంతిమంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ప్రధానంగా ఒకవేళ ఈ బోటు చేసినటువంటి నిర్ణయాలను గనక అంగీకరించకపోతే అపెక్స్ కౌన్సిల్ ఉంటుంది ఒకవేళ అపెక్స్ కౌన్సిల్ కూడా దాన్ని పరిష్కరించలేకపోతే సుప్రీంకోర్టు కూడా ఉంటుంది ఈ రకంగా రెండు అంచెలుగా ఇంకా దీన్ని పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంది తెలంగాణ దీనికి సంబంధించి గడిచిన నోటిఫికేషన్ సంబంధించి కూడా వ్యతిరేకిస్తూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళేందుకు కూడా అవకాశం ఉంది రైట్ ప్రసాద్ థాంక్స్ ఫర్ ద